తెలుగుదేశం పార్టీకి కొత్త టెన్షన్ నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా అదుపులోకి తీసుకుంటారా ఇప్పటికే సిఐడి నోటీసులు ఇచ్చింది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వ్యవహారానికి సంబంధించి అయితే ఈ కేసులో నారా లోకేష్ భయపడుతున్నారా ఏదో దాస్తున్నారా వాస్తవానికి ఆ నోటీసులని చాలా లైట్ తీసుకున్నారు మీడియా ముందు లవ్ లెటర్ అందుకున్నాను రిప్లై ఇచ్చాను వచ్చిన అధికారులకి కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పంపించాను నేను అందరిలాగా పారిపోను వైఎస్ అవినాష్ లాగో లేదంటే జగన్మోహన్ రెడ్డి బంధువులాగా పారిపోను ఈ విచారణ ఎదుర్కొంటాను అనుకున్న టైంకి వెళ్తాను ఇన్ టైంలో అక్కడ ఉంటాను అంటూ మీడియా ముందు చెప్పిన మాటలు నారా లోకేష్ గారు కానీ మరి ఎందుకు హైకోర్టును ఆశ్రయించినట్టు హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు పదో తేదీన వెళ్ళండి ఒక లాయర్ సమక్షంలో అన్ని ఆయన విచారించండి అని చెప్పి కోర్టు తీర్పు వచ్చింది ఓకే కోర్టు తీర్పు సంగతి పక్కన పెడితే ఈయన ఏదో దాస్తున్నారు అనేది అయితే అక్కడ సిఐడి అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు అనేది హెరిటేజ్కి సంబంధించి అకౌంట్స్ డీటెయిల్స్ ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగారు అవి ఎందుకు ఇవ్వాలి అవి మేము ఇవ్వం అని చెప్పినాడు మొత్తం అసలు టీడీపీ అంటేనే వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటారు గతంలో ప్రతి దానికి శ్వేతపత్రాలు విడుదల చేసేవారు వాళ్ళ ఆస్తులు ఎంతో ఎవరు అడిగినా అడగకపోయినా నా ఆస్తి ఎంత లోకేష్ ఆస్తి ఎంత దేవాన్ ఆస్తి ఎంత భువనేశ్వర్ గారి ఆస్తి ఎంత బ్రాహ్మణు గారి ఆస్తి ఎంత అని చెప్పి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పేవారు అంత ట్రాన్స్పరెన్సీగా ఉండే వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ లెక్కలు ఇవ్వడానికి భయపడుతున్నారు ఎందుకు సిఐడి అడిగిన ఆధారాలు ఇవ్వడానికో అకౌంట్స్ చూపించడానికో ఎందుకు భయపడుతున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎందుకు మిస్ అవుతుంది ఇక్కడ అంత మేమంతా ఓపెన్గా ఉంటామంటారు కదా మాస్తులన్నీ అందరికీ తెలుసు అంటారు కదా అంటే ఏదో భయపడుతున్నారా ఎటువంటి భయం లేదు అన్న నారా లోకేష్ గారు ఎక్కడో ఇరుక్కుంటాము అని చెప్పి ఆలోచిస్తున్నారా అందుకే ముందు మాట్లాడిన మాటలకి తర్వాత ఇప్పుడు జరుగుతున్న పనులకి పొంతం లేకుండా ఉంటుందా మరి ఆ దాస్తున్నది ఏంటి అనేది రేపు సిఐడి అధికారులు బయటపెడతారు లేదు చూడాలి